రామచంద్రపురం నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్నాయి టికెట్ వేటలో రెండు పార్టీల నుంచి చాలా మంది ఆశావాహులు పోటీపడుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ వైసీపీల నుంచి యాక్టివ్గా ఉన్న వారిపైనే అధినాయకత్వాలు చూస్తున్నాయి ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక నేత గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఇండిపెండెంట్గా కాంగ్రెస్ నుంచి గెలిచిన చరిత్ర ఆయనకుంది ఈసారి మాత్రం ఆయన కొడుకు పిల్లి సూర్యప్రకాష్కు వైసీపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి రామచంద్రపురం నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గెలిచారు మొత్తం నలభై ఐదు శాతం ఓట్లు సాధించారు అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నలభై రెండు శాతం ఓట్లు రాబట్టారు మరోవైపు జనసేన అభ్యర్థి పొలిశెట్టి చంద్రశేఖర్కు పదకొండు శాతం ఓట్లు వచ్చాయి ఇతరులకు రెండు శాతం ఓట్లు దెక్కాయి గత ఎన్నికల్లో చెట్టి బలిజ కమ్యూనిటీ సపోర్ట్ ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ వేవ్ ఉండడంతో వైసీపీ అభ్యర్థి వేణుగోపాలకృష్ణ గెలిచారు మరోవైపు కాపు కమ్యూనిటీ ఓట్లు టీడీపీ జనసేన మధ్య చీలిపోవడం వారికి మైనస్గా మారింది మరి ఈసారి ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తుండడంతో రామచంద్రాపురం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ మరి ఈయనకు రానున్న ఎన్నికల్లో అనుకూలంగా ఉండేటువంటి ఏమిటి పరిశీలిస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ వారసత్వం ఈయనకి ఖచ్చితంగా కలిసొచ్చే ఫ్యాక్టర్ ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదొక అదనపు బలంగా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా పబ్లిక్ మీటింగులు ప్రచారాల్లో జోరునైతే బాగా పెంచారు ఇది కూడా ఆయనకి కలిసొచ్చే అంశం ముఖ్యంగా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపిస్తారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఈయన పట్ల వినిపిస్తుంది గ్రామ గ్రామాన క్యాంపెయినింగ్ కూడా బలంగా చేస్తున్నారు మరీ ముఖ్యంగా యువతలో సూర్యప్రకాష్కు మంచి ఇమేజ్ కనిపిస్తుంది అయితే దీంతోపాటుగా పిల్లి సూర్యప్రకాష్ తీరుపై కేడర్లో కూడా చాలా సంతృప్తి వ్యక్తమవుతుంది ఇవన్నీ కూడా ఈయనకు అనుకూలమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు మరి ఈయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారు అనేటటువంటి ప్రధానమైనటువంటి సందేహం అయితే ఈయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వ ఇల్లు అందరికీ అందకపోవడంపై నిరాశ అయితే కనిపిస్తోంది మరి ముఖ్యంగా పామర్రు కజలూరు మండలాల్లో దారుణంగా రోడ్లు అయితే కనిపిస్తున్నాయి రామచంద్రాపురంలో డ్రైనేజ్ పొంగి పొర్లి రోడ్లపైకి రావడం కూడా సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తుంది అమ్మఒడి విద్యా దేవన నిధులు ఆలస్యంగా రిలీజ్ అవుతుండడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు ఇది ఈయనకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మరి రెడ్డి సుబ్రహ్మణ్యానికి రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈయనకి నియోజకవర్గంలో బలమైన గుర్తింపు కనిపిస్తోంది ప్రజలకు అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉంటారు అనేటటువంటి పాజిటివ్ టాక్ కూడా ఈయన పట్ల కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి క్యాడర్ నుంచి పూర్తిస్థాయి మద్దతు కూడా ఈయనకి కనిపిస్తోంది ఇవన్నీ కూడా రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ మరి ఈయనకుండ మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే అధికార పార్టీని ఎంతవరకు ఎదుర్కొంటారు అనేటటువంటి అయితే బలంగా వినిపిస్తోంది ఇది ఈయనకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు పులిశెట్టి చంద్రశేఖర్ మరి పులిశెట్టి చంద్రశేఖర్కు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఇది ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి అంశం నియోజకవర్గ ప్రజలతో నిత్యం టచ్లో ఉండడం కూడా మరొక బలంగా చెప్పుకోవచ్చు ఇక సామాన్య జనంలో చంద్రశేఖర్ పట్ల మంచి ఇమేజే కనిపిస్తోంది మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో పద్దెనిమిది వేల ఓట్లను ఆయన సాధించగలిగారు ఇది ఒక అనుభవం ఇక కాపు సామాజిక వర్గం మద్దతు అయితే పూర్తిగా ఈయన పట్ల కనిపిస్తోంది ఇది పొలిశెట్టి చంద్రశేఖర్ గుండే అనుకూలతలు మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే పొత్తుల్లో భాగంగా టిక్కెట్ వస్తుందా రాదా అనేదే ప్రధానమైనటువంటి డౌట్గా కనిపిస్తోంది ఇది ఈయనుకుండేటటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం పిల్లి సూర్యప్రకాష్ వర్సెస్ రెడ్డి సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరి మధ్య కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య కేవలం ఒక్క శాతం ఓటు షేరు మాత్రమే గ్యాప్ కనిపిస్తోంది వైసీపీకి కాస్త ఉన్నా ఎన్నికల నాటికి తటస్థ ఓటర్ల బైండ్ సెట్ ప్రకారమే గెలుపు ఓటములు డిసైడ్ కానున్నాయి వైసీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తే నలభై ఏడు శాతం ఓట్లు టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం బరిలో దిగితే నలభై ఆరు శాతం ఓట్లు ఇక ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్కు స్ట్రాంగ్ క్యాడర్ సపోర్టు తండ్రి వారసత్వం ప్రజలతో మమేకమవడం అలాగే జగన్ ప్రభుత్వ పథకాలపై జనంలో సంతృప్తి ఉండడం కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి ఇక తెలుగుదేశం పార్టీకి వచ్చే ఓట్ షేర్కు కారణం టీడీపీ జనసేన కలిసి బరిలో దిగుతుండడం ఈ రెండు పార్టీల ఓట్ల బదిలీ పగద్బందీగా జరిగితే ఎన్నికల నాటికి గెలుపు అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది